వయసు సొంత సామాజిక వర్గాన్ని ఏదో చేయాలనే సాహసం, రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తామంటూ ప్రకటన. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా? మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాష్ట్ర హోంశాఖ మాత్యులు, సీనియర్ రాజకీయవేత్త, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు చేగొండ హరిరామ జోగయ్య గారు. అంటే ఈనాటి యువతరానికి ఆయన పరిచయం లేకపోవచ్చు, కానీ పూర్వకాల రాజకీయ నాయకులు అత్యంత కీలకమైన వ్యక్తి చేగొండ హరిరామ జోగయ్య గారు. ప్రస్తుతం మన దగ్గర చేగొండ హరిరామ జోగయ్య గారు ఉన్నారు. నాటి రాజకీయాలు ఎలా ఉన్నాయి, నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయి, అసలు కాపు సంక్షేమం కోసం ఆయన ఎందుకు ఈ వయసులో పోరాటం చేస్తానంటున్నారు అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం హరిరామ జోగయ్య గారు, ఎలా ఉన్నారు? ఆరోగ్యం అది కుదిరి పడిందండి. ఎందుకు సార్ ఈ వయసులో, దాదాపుగా 86 ఏళ్ల వయసులో మీరు కాపు సామాజిక వర్గం కోసం, రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని మీరు మన దీక్ష కూడా చేశారు, కొంత ప్రమాదకరమైనటువంటి ఆమరణ దీక్ష కూడా దిగారు, ఎందుకని ఈ వయసులో అంత అలా పట్టుబట్టారు? కాపు సంక్షేమ సేనని మేదేసుకున్నా. పద్మనాభం గారు రాజీనామా చేశాడు, చాలామంది కాపు మిత్రులు ఇది మీరు టేకప్ చేయాలి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు. సరే నేను ఖాళీగా ఉన్నాను, ఏ రాజకీయ పార్టీలు లేను, కాపులకు సంక్షేమం మద్దతు కోరుకున్నామండి. ఈ వయసులోనా ఈ ఖాళీ సమయంలోనా ఆ సంక్షేమం కోరి పని చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి సంక్షేమ సేన అనేటువంటి ఒక సంస్థను స్థాపించి అది ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేశా. కాపు సంక్షేమాలలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కాపులకి రిజర్వేషన్స్, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ గురించి ఏమనించో పోరాటం జరుగుతూనే ఉంది. బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో కాపుని బీసీగా డిక్లేర్ చేసి రిజర్వేషన్స్ కల్పించారు, తర్వాత సంజీవ్ రెడ్డిగా తీశారు, మళ్ళీ సంజీవ్ గారు ఇచ్చారు, మళ్ళీ బ్రహ్మానరెడ్డిగా తీశారు, మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తీశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీశారు. మొదటి నుంచి చూసుకుంటే ఒక సంజీవ్ గారు తప్పితే మిగతా రెడ్డి రాజులు ఆ టైంలో సంజీవ్ రెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో కానీ మొదటి నుంచి కాపులకి ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది. దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏ కారణం చేస్తారు దీన్ని ఇష్టపడలేదు. కాపులకి ఆర్థికంగా రాపట్టడానికి, రాజకీయంగా ముందుకెళ్ళడానికి కానీ ఎందుకు ఇష్టపడలేదు అనడానికి నా కారణాలు ఉంటూ నాకు ఉన్నాయి. ముఖ్యంగా అంటే మెయిన్ మీరు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, హోంశాఖ మంత్రిగా పనిచేశారు, ఎన్టీ రామారావు గవర్నమెంట్లో కీలకంగా ఉన్నారు. అప్పుడు కాపులకు రిజర్వేషన్ ఉందండి? లేదండి. మరి ఆ టైంలో అధికారం ఉన్నప్పుడు మీరు అది సాధించి ఉంటే బాగుండేది కదా, అప్పుడు మీరు ఎందుకు? నేను 2015లో రాసినటువంటి నా ఆటోబయోగ్రఫీ పుస్తకంలోనే రాశా. ఎన్టీఆర్ టైంలో నా ప్రయత్నం నేను చేశా, అంటే ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి, మంత్రివర్గంలో ఉన్నాను కాబట్టి ఏం చేశాననేది బయటకు చాలా ప్రచారం లేకపోవడం బట్టి కానీ మొదటి నుంచి కాపుల సంక్షేమం గురించి నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. ఎంపీగా చేశా, మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు చేశా, మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ సైన్లో కూడా చేశా. రంగాకి ఒకప్పుడు అతనికి ఉన్నటువంటి బందోబస్తు సెక్యూరిటీ విత్డ్రా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కాపు పోలీస్ ఆఫీసర్ అందరినీ ట్రాన్స్ఫర్ చేసింది విజయవాడ నుంచి. ఓకే. ఆ సందర్భంలో లంగా ప్రాణానికి ఏదో వీళ్ళు నష్టం తీసుకురావడానికే ఈ పనులు చేశారనేటువంటి అభిప్రాయం అప్పుడు కాపుల్లో కలిగింది. ఆ సందర్భంలో మిర్యా వెంకట్రావు గారు ఈ సందర్భాన్ని తీసుకుని
ఓ పెద్ద మహాసభ పెట్టాడు కాపునాడు మహాసభ అని. లంగాకి సపోర్ట్ చేయగా లంగాకి జరగబోతున్నటువంటి అన్యాయాన్ని రోడ్డు మీద తీసుకురావడం ద్వారా ఆ లోన్ చాలా సక్సెస్ఫుల్గా చేశాడు ఆయన. అది అయిన తర్వాత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నన్ను అడిగారు. అప్పుడు నేను ఓన్లీ ఎమ్మెల్యే ఏం చేయం మీ కాపులు అంతా మనతో ఉండేవారు కదా, ఇవాళ ఏంటి నా మీద బాబు విమర్శనాస్త్రాలు గుప్పేస్తున్నారు, ఆ పబ్లిక్ మీటింగ్లో నా అందరూ విమర్శించేశారు, ఏమిటి కారణం అని అడిగాడు. అడిగితే నేను చెప్పా ఏం లేదండి, ప్రత్యేకించి దంగా విషయంలోనే వీళ్ళంతా రియాక్ట్ అయ్యారు, ఆ బందోబస్తు తీశారు సెక్యూరిటీని, కాప్ ఆఫీసర్ అంతా మీరు ట్రాన్స్ఫర్ చేశారు, అతని ప్రాణానికి ఎక్కడ నష్టం కలుగుతారు అనే అభిప్రాయం కాపులు అందరిలో వచ్చింది. మీరు ఇందాక ఇందాక మాట చెప్పారు రెడ్డిల టైంలోనే కాపులకు అన్యాయం జరిగిందని అన్నారు, నా కారణాలు నాకు ఉన్నాయని మీ కారణాలే మీకు ఉన్నాయని కూడా అన్నారు, ఏంటి సార్ ఆ కారణాలు? నేను చెప్పాను కదా నా కారణాలు ఏంటంటే రెడ్డు ప్రత్యేకించి బదిలీలో రాయలసీమలో కాపుల్లో ఉండేటువంటి ఉప కమ్యూనిటీ అది లక్షలాది మంది ఉన్నారు అక్కడ, కాపుల్లో ఉండేటువంటి శాఖలు అన్నింటిలో కూడా చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళు, వాళ్ళందరూ పైకి రావటం ఈ రెడ్డి రాజులకు ఇష్టం కదా. ఓకే ఈ రాయలసీమ రెడ్డే కదండి ఎక్కువ మంది వీళ్ళు. ఓకే వాళ్ళు ఆర్థికంగా బలపడటం ఇష్టం లేదు, రాజకీయంగా ముందుకు రావటం ఇష్టం లేదు, వాళ్ళు వస్తే రెడ్డి యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది, రెడ్డి యొక్క రాజకీయంగా ఎదుగుదల తగ్గుతుంది, కాబట్టి వాళ్ళ అనగలొక్కడే వాళ్ళు జయంగా పెట్టుకున్నారు. ఓకే అందుకని ఎప్పుడు నేను ప్రమోట్ చేయడానికి రెడ్డి రాజులు ఎవరో ఒప్పుకోదా, అప్పుడు ఒప్పుకోలేదు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు, అది రెడ్డికి కాపుల మీద ఉండేటువంటి ద్వేషం అండి మరొకటి. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటారు? జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందే చెప్పాడు